అందమా అందమా వినలా ఏ వెన్నుమీటి ఏంటి తమన్నా మొహం తలకిందులుగా ఉంది? నిన్నకు తమన్నాలా కనిపిస్తున్నానా? మావా తన్ని బాగా మిస్ అవుతున్నాను రా, డైరెక్ట్ గా చూసొద్దాంరా. నన్ను అటాక్ బాల్ దగ్గర ఇరికించేసి నన్ను జీవ సమాచేద్దాం అనుకుంటున్నావా? నేను రాను, పోరా. పిల్లాడు పిల్ల కోసం తప్పిస్తూ ఉంటే అమ్మ లోపల గురకబెట్టి నిద్రపోతుంది, ఏం ఫ్యామిలీరా? బాబు ఇట్రా, సాయంత్రం మంత్రి గారింటికి అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం, త్వరగా. వేరే పని లేదు. రే, నేను నీకేరా చెప్పేది? నేను నీకు ఆ రోజు చెప్పానుగా, చేసుకుంటే అటాక్ బాల్ కూతురునే చేసుకుంటా. చెప్పుతో కొడతాను, ఇంకా అమ్మాయిని తలుచుకుంటూ కూర్చున్నావా? ఇప్పుడని కాదు, ఎప్పుడైనా ఆ అమ్మాయిని అనుకుంటాను. లవ్ చేసిన అమ్మాయిని వదిలేసి డబ్బు పదవికి ఆశపడి మినిస్టర్ చెల్లెలైన మా అమ్మని చేసుకున్నావు. మీలా నేను అసలు ఉండలేను. మినిస్టర్ కూతురునే చేసుకోవాలి, దాంతోనే జీవించాలంటే. ఆల్రెడీ నాకు అమ్మ లేదు, ఇక నాన్న కూడా లేడని వెళ్ళిపోతాను. చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటా, గుర్తుపెట్టుకో. హలో. ఒరేయ్, నన్ను చూడ్డానికి ఇప్పుడు వస్తావా? అయ్యయ్యో, డే టైంలో వచ్చి మీ నాన్న దగ్గర ఇరుక్కోడానికా? ఓ పని చేద్దామా, 20-20 పెట్టుకుందాం. అదేంటి 20-20? నువ్వు మీ ఊరు నుంచి 20 కిలోమీటర్స్ రా, నేను మా ఊరు నుంచి 20 కిలోమీటర్స్ వస్తాను. ఇద్దరు కామన్ గా లవర్స్ మీట్ అయ్యే చోట కలుసుకుందాం. హా, వస్తాను వస్తాను. ఓకే. ఏంటి తీయట్లేదు? రే, అమ్మ ఫోన్ చేస్తుంటే తీవేంట్రా? అమ్మకు వేరే పని లేదురా, అలా వెళ్ళి మాట్లాడు. పని చేయి, పని చేస్తున్నట్టుగా నటించుకో. హలో. రే చంటోడా, ఎలా ఉన్నావురా? మాకేంటమ్మా, బాగానే ఉన్నాం. సరే, సోది కొట్టకుండా అసలు దేనికి ఫోన్ చేసావో డైరెక్ట్ గా చెప్పు. ఇంతకీ ఆ మైథిలి ఏమంటోందిరా? తను ఇప్పుడు చెప్పేదే చెప్తోంది, వాళ్ళ నాన్నకి నేను నచ్చలేదట. వాళ్ళ నాన్నకి నచ్చకపోతే ఏంట్రా, ఆ అమ్మాయికి నచ్చావుగా, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చా అని అడుగు. అమ్మా, రే జ్యోతిష్యుడు చెప్పిన 3 నెలలు అయిపోవడానికి ఇంకా 6 రోజులే ఉంది, ఆలోపే నువ్వు పెళ్లి చేసుకొని తీరాలి. నేను ఎలాగైనా మైథిలితో మాట్లాడి ఒప్పిస్తాను, దయచేసి ఫోన్ పెట్టమ్మా. ఏమిటో వీడి పాటలు. హలో మైథిలి, మన ఊళ్ళో ప్రేమించుకున్నాం పెళ్లి చేయండి అని చెప్తే ఆశీర్వదించి పెళ్లి చేయరు, పెళ్లి చేసుకుని వచ్చి నించుంటేనే ఆశీర్వదిస్తారు. నువ్వేం చేస్తావంటే వెంటనే బయలుదేరొచ్చాయి. ఓకే, నేను నీతో వచ్చేస్తాను. నేను ఇడ్లీ రెడీ చేస్తాను, నువ్వు చట్నీ రెడీ చేయి, ఇద్దరం కలిసి రోడ్ సైడ్ లో కొట్టు పెట్టుకుందాం. ఓకే. అలాగే మెనూలో కొంచెం పరోటా కూడా యాడ్ చేసుకుందాం మైథిలి. చేద్దాం చేద్దాం. ఫస్ట్ అమ్మతో మాట్లాడండి. ఏంటి బాబు ఇలా అంటున్నా, 6 రోజుల ముహూర్తమే లేదు కదా. మరేం పర్వాలేదు, మామూలుగా ముహూర్తం రోజునే కదా పెళ్లి పెట్టుకుంటారు, మనం ఒక చేంజ్ కి ముహూర్తం లేని రోజు చూసి పెళ్లి పెట్టుకుందాం. అదెలా కుదురుతుంది బాబు, ముహూర్తం బాగుందో లేదో చూసుకోవద్దా? అత్తయ్య, ఇప్పుడు అష్టమి నవమి మంచి రోజులు కాదు అంటారు, కానీ ఆ రోజు కంటూ మంచి టైం ఉంటుంది కదా. ఇది అంతే, అన్నిటికీ మన మనసే కారణం అత్తయ్య. ఏంటేంటో మాట్లాడుతున్నావు. సరేలే అల్లుడు, మీ సైడ్ నుంచి పెళ్లికి ఎంతమంది వస్తారు? ఏంటి మహా, అయితే ఒక 40-50 మంది వస్తారు. అలా అయితే అమ్మాయి సైడ్ నుంచి పెళ్లికి నేను నా కూతురు మాత్రమే ఉంటే బాగుంటుందా చెప్పు అల్లుడు. అవును కదా, అయితే అత్తయ్య మావయ్యకి తెలియకుండా మీరందరినీ పెళ్లికి పిలవాల్సిందేనా? ఏమంటున్నావు? సూపర్. అరేరేరేరేరేరేరే, అన్యాయానికి అల్లుడు చాలా మంచివాళ్ళు. రే మావా, వచ్చే శుక్రవారం గుళ్ళో నాకు పెళ్లి, నువ్వు తప్పకుండా రావాలి. సూపర్ రా. ఇంకో విషయం, పెళ్లి జరగచ్చు జరగకపోవచ్చు. ఏమంటున్నావురా? అవునరా మావా, నేను అమ్మాయిని లవ్ చేశాను, వాళ్ళ నాన్నేమో భయంకరమైన టెర్రర్. ఒకవేళ వాళ్ళ నాన్న పెళ్లి జరిగే చోటు కనిపెట్టి పోలీసుల్ని తీసుకొచ్చి పెళ్లి ఆగిపోయింది అనుకో, నువ్వు అప్సెట్ అయిపోకూడదు.
గుడి పక్కన హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేసి ఉంచాను. పెళ్లి జరిగితే భోంచేసి ఆశీర్వదించి వెళ్ళు, లేదంటే భోంచేసి వెళ్ళు. పెళ్లికి పిలుస్తున్నావా లేక గొడవకు పిలుస్తున్నావా? నా పెళ్ళే ఒక గొడవ లాంటిదిరా. ఆల్రెడీ జ్యోతిష్యుడు చెప్పాడు, రారా చూసుకుందాం.